తమన్ గారు రావడం జరిగిందా అంటే ఇలాంటి ఆయన చూసుకోవడం కానీ ఎప్పుడైనా లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళింది అవుట్పుట్ అంతా తమన్ గారు ఎప్పుడైనా సెట్స్ కి రావడం తమన్ గారు చాలా యాక్చువల్లీ ఫస్ట్ సెట్ వేసినప్పుడు హీ కేమ్ అండ్ చెక్డ్ అవుట్ బికాస్ ఆ చెప్పారు తమన్ గారు నేను చూడాలి బికాస్ ఐ నో నాకు కూడా ఈ మూవీలో చాలా వర్క్ ఉందని సో హీ కేమ్ అట్లీస్ట్ 4-5 టైమ్స్ హీ కేమ్ ఆన్ ద సెట్ ఈ సెట్ ని చూడడానికి చాలా మంది వచ్చారు ఓకే చాలా మంది వచ్చి ఏంటో చాలా మంది అంటే సినిమా ఇండస్ట్రీ అంటే సెట్ లో ఉండదు ఇప్పుడు మనం నిజంగా వరంగల్ వెళ్తే ఎట్లా ఉంటది ఆ స్టోన్స్ గానీ ఆ న్యాచురల్ గా అదే ఉంటది సెట్ అంటే ఏదో ఆర్టిఫిషియల్ గా పెట్టేది ఎక్కడ ఉంటుంది అండ్ పైగా 500 సంవత్సరాల క్రితం సెట్ అంట కదా 500 ఇయర్స్ బ్యాక్ సెట్ అంట కదా అంత నేను తుఫాన్ అన్నాను మనోడు వరంగల్ అన్నాడు వెళ్ళిగా లేడీస్ కరెక్ట్ మాకు కాదు నేను ట్యూబ్ లైట్ నాకు అర్థం కాదు కొన్ని కొన్ని షార్ట్స్ కూడా డూప్ చేయాల్సిన కూడా మేడం చేస్తారు గుడ్ కన్ఫ్యూషన్ ఐ లైక్ దెం యా ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్ నిజమా వరంగల్ తుఫాను వర్షం వరంగల్ తుఫాను వర్షం మీరు చీకట్లో కూడా అందంగా కాదు మీరు చీకట్లో కూడా అందంగా చెంచల భాగమతి చీకట్లో నవ్వుతాడు మది గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు సినిమా గురించి నేను తెలుసుకున్నవి మది గారు ఎప్పుడు నవ్వుతుంటారు ఇప్పుడే అందిన తాజా వార్త భాగమతి సినిమా డైరెక్టర్ భాగమతి సెట్ కే వెళ్ళలేదంట సినిమా ఎలా తీసారు ఆయన సెట్ అయిపోయి సెట్ లో ఎప్పుడో పాట పాడలేదు ఆయన ఆధారపడి కాదు ట్రైలర్ లో మీ వెనకాల పోస్టర్ చూడండి ఒకసారి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ డబ్లే పెట్టలేదు ప్రొడ్యూసర్ అస్సలు సెట్ లోనే రాలేదు అస్సలు వాళ్ళకి తెలియదు భాగమతి అనేది ఉందని వీళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇవాళ దృఢంగా నిశ్చయించుకొని ఇక్కడ కూర్చున్నట్టు నాకు అనిపిస్తుంది వెనకాల ఆ పోస్టర్ చూస్తే దాంట్లో చాలా ఇంటెన్స్ కనిపిస్తుంది ఆవిడ చేయని ఆవిడే ఆ పోస్టర్ లో మీకు ఏమర్థమైంది నేను కూడా కన్ఫ్యూజ్ చేయాలా సినిమాకి రాకపోతే మీకు ఉంది అన్నట్టుగా ఉంది అదే కదా సినిమాకి రాక అవును సీరియస్ అలానే ఉంది రౌడీజం చేసినట్టు ఉంది నేను చూసాను కానీ ఎవరి కాళ్ళో నాకు తెలియలేదు అవును ఈ రవీంద్ర గారి దీనికి పోస్టర్ డిజైన్ అసలు సినిమాకి రజ్జుడు లేదా అది లెగ్ లో అది డిజైన్ ఆఫ్ ది యాంక్లెట్ అండి చూడండి ఓకే అవి కూడా తంజావూరు నుంచి తెప్పించావు రెండు మేడం పాడు చేస్తే మూడు మంది అడ్రస్ నాకు ఇవ్వరా నాకు నచ్చే ఆ డిజైన్ అది మీకు సరిపో 26వ తారీఖు అక్కడి నుంచి చాలా బాగా కన్ఫ్యూజ్ చేశారు కానీ కన్ఫ్యూజ్ లేదు క్లారిటీగానే ఉన్నాము సినిమా కాకపోతే ఈ సినిమాలో ఆవిడకి హెయిర్ డ్రెస్సర్ లేదు నాకున్నారు కాకపోతే అది తెలియదు ఎక్కడ ఏం చేశారు పైపోయిన అలానే చూడండి సార్ ఎక్కడున్నారు సార్ ఎక్కడ చేయరా బాబు కానీ ఆ కార్గిల్లో మనం చేసిన అబ్బో అసలు అమేజింగ్ సంథింగ్ ఏదో ఉంది కార్గిల్ ఏంటది అది చెప్పండి అంటే మీరు సినిమా చెప్పక్కర్లేదు మాకు జస్ట్ జరిగిన సిచ్యువేషన్ చెప్పండి కార్గిల్ లో జరిగిన ఒక యుద్ధంలో సీరియస్ గా సెంచల్ ఐపీఎస్ తను అక్కడ ఉండకూడదని ఒక భాగమతి బంగ్లాకి వచ్చేస్తుంది అప్పుడు దేవగిరి మధ్యలో కలిసి దేవగిరి లేడు లేడా అనుకున్నారు మురళీశరణ్ గారు కలిసి ఎందుకు ఇక్కడికి వస్తానని అడిగారు మందార సాంగ్ ఇప్పుడు దేవుడా తండ్రి అశోక్ గారు వింటే నా సినిమా ఇంటర్వ్యూకి పంపిస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అదే కదా అశోక్ గారు ఇది వింటే సీరియస్లీ ఇది నా స్టోరీ అయినా అశోక్ గారు డెఫినెట్ గా ఇంటర్వ్యూ చూస్తే నేను లేను కదా అని అనుకుంటారు అక్కడ కాదు కాదు ధనరాజ్ గారు ఈ విషయాన్ని మీరు నవ్వన్నా చెప్పండి నవ్వేసిన తర్వాత చెప్పండి మాకు అర్థం కావట్లేదు ఆడియన్స్ అక్కడ మీ నవ్వుతో కన్ఫ్యూజ్ అవుతున్నారు కాదండి మందార పాట ఎందుకు ఉంటదండి మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మందార మీద మందార మందార ఆల్రెడీ వచ్చేసిన పాట మళ్ళీ చెంచల బాగ్మతి ఓకే మందార కాదు చెంచల భాగమతి వరకు ఓకే మళ్ళీ మందార చెప్పినా ప్లీజ్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా ప్లీజ్ ఏ ఎవ్వరు మాట వినదు మీరు 26 జనవరి వెళ్ళి మీరే థియేటర్ లో చూడండి సో ఈ సినిమా అయిపోయిన తర్వాత మీరు అనుష్క గారిని మిస్ అయ్యారా లేకపోతే సెట్